రాజేందర్ గారు చేసిన సూచనలో అధ్యక్ష డైట్ ఛార్జీలు పెంచమని కూడా కోరిన వారు న్యాయసమ్మతమైన కోరిక. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా. విద్యాశాఖ మంత్రి గారు సబిత గారు ఉన్నారు, ఇమీడియట్గా 2-3 రోజులని జీవో ఇష్యూ చేయండి. తప్పకుండా ఏ మేరకు పెంచాను, మనకు విజ్ఞత ఉంది, మనకు సంస్కారం ఉంది కాబట్టి రాజేందర్ గారు చెప్పింది కాబట్టి మనం చేయొద్దని అనొద్దు. మీరు వారిని కూడా పిలుచుకోండి, కావాలంటే వారికి ఫోన్ చేయండి, వారి సలహా కూడా తీసుకోండి. ఎంత మేరకు పెంచాను ప్రజాస్వామ్యం కాబట్టి అందరి వ్యూస్ కూడా గౌరవించబడాలి కాబట్టి ఏ మేరకు పెంచానో దయచేసి పెంచండి. మనం గతంలో కూడా అడగకుండానే పెంచినాం, ఇప్పుడు కూడా అట్లే పెంచండి. రెండుసార్లు అసెంబ్లీకి రాకూడదని నిషేధించినప్పటికి కూడా నన్ను ఇదే ప్రాంగణంలో మీకు కలవకుండా నన్ను పోలీసు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పటికి కూడా ఆనాడేం కుంగిపోలే, ఇవాళ నేను చెప్పంగానే ఏదో నేను చెప్పిన పనులన్నీ కూడా ఎస్ అని ఒప్పుకున్నంత మాత్రం పొంగిపోయే ప్రసక్తి లేదు. ఈటల ఆంధ్రంటూ ఒక పద్ధతి ఉంటుంది, ఈటల ఆంధ్రంటూ వాటికి ఇట్లా పూర్తిగా కొట్టుకుపోయే మనిషి కాదు. నా మీద వాళ్ళు చేసినటువంటి దాడి, వాళ్ళు పెట్టిన ఖర్చు, వాళ్ళు నన్ను వేధించిన తీరు ఇప్పటికీ మరవలేదు. ఈటల ఆంధ్రంటూ స్టబ్బర్నీగా ఉంటాడు, ఈటల ఆంధ్రంటూ కమిట్మెంట్తో ఉంటాడు, ఎక్కడున్నా ఒక సైనికులాగా పనిచేస్తాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సైనికులాగా పనిచేసిన, మళ్ళీ ఈ పార్టీలో ఉండగా కూడా ఒక గొప్ప సైనికులాగా పనిచేస్తుంది తప్ప లాయల్టీకి మారిపోయి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు.